ముందుగా సేమగడ్లను తీసుకుని వాటిని శుభ్రంగా వాటర్లో ఒకసారి బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఈ సేమగడ్లను బాగా ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సేమగడ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కరివేపాకుని వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సామగడ్లను వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ సామగడ్లను కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు పోసుకొని కారం సాల్ట్ పులుపు సరిపోయే విధంగా నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా కూర ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేమగడ్డల పులుసు రెడీ